అందరికీ జై గణేశాయ్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గరికి అయితే వచ్చేసినాం. 15 జూలై 2023కి సంబంధించిన అప్డేట్స్ అన్ని మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు చూడండి, మంచి మంచి అప్డేట్స్ ఉన్నాయి. తొండెము అండ్ చేతులు అండ్ బాడీ పార్ట్స్, కాళ్ళు అన్నీ రెడీ అవుతున్నాయి అన్నమాట. శిల్పి రాజేందర్ సార్ కూడా రావడం జరిగింది. సో తను కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోండి, మొత్తం మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి బోనాలు, రేపు సండే కాబట్టి బోనాలు ధూమ్ ధామ్ ఉంది ఇక్కడ. సో పాటలు పెట్టారు, అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట. సో నిన్న మొన్న మనకు కాళ్ళకి సంబంధించి వర్క్ జరుగుతుంది కదా, సో నిన్న మాట్లాడుకున్నాం మనం మొత్తం మట్టి పెట్టడానికి అయితే రాడ్స్ దగ్గర దగ్గర పెట్టి మొత్తం వెల్డింగ్ పనులు చేస్తున్నారు అనేసి అయితే. సో వాటికి సంబంధించి ఇంకో కాలుకి సంబంధించి వర్కింగ్ అనేది జరుగుతుంది. ఏ విధంగా జరుగుతుందో చూడండి. నిన్న అయితే మొత్తం సగం సగంలోనే అంటే అడ్డం పొడువుగా పెట్టేసి అయితే వెల్డింగ్ చేస్తారు. ఈరోజు మొత్తం కంప్లీట్ అయిపోయింది అన్నమాట ఇక్కడ. సో ఈ కాళ్ళు అనేసి మొత్తం విగ్రహానికి నిలం నించోబెడతారు. నించోబెట్టిన తర్వాత మనకు జాలి పెడతారు. జాలి పెట్టిన తర్వాత మనకు మట్టి అనేది పెడతారు. సో నించోబెట్టేది కూడా మనం వీడియో తీసి మనం అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉందాం. సో ఇక్కడ మండపానికి సంబంధించిన కూడా మొత్తం వర్క్ అయిపోయింది. అండ్ మెయిన్ ఖైరతాబాద్ గణేశుకి సంబంధించిన మండపంలో కూడా వర్క్ అయిపోయింది అన్నమాట. సో వెనక భాగంలో మనకి అయితే తొండం కూడా చేస్తున్నారు. సో ఇక్కడ మనకు నిన్నమున ఫేస్ నించోబెట్టారు. సో ఈరోజు ఇక్కడ కట్టల మీద పడుకోబెట్టారు. చూడండి మీరు కిరీటము అండ్ ఫేసు అండ్ కింద మెడభాగం దగ్గర అటాచ్ చేసేది కూడా మొత్తం క్లియర్గా కనిపిస్తుంది, చూసుకోవచ్చు. సో ఇక్కడైతే మనకి తొండం కూడా రెడీ చేశారు, కాకపోతే సగంలో రెడీ చేశారు. మన శిల్పి రాజేంద్ర సార్ వచ్చేసి మనకి కడుపు భాగం మెడభాగం రెడీ చేయాలనేసి అయితే అక్కడికి వెళ్ళారు అందరూ. సో ఇక్కడ చూడండి తొండం కూడా ఇక్కడ ఎట్లుందో. సో తొండం కూడా మనకి ఏ విధంగా వస్తుంది అనేసి అయితే ఈరోజు ఈవినింగ్ లేదా రేపు మార్నింగ్ వరకు అయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. రేపు సండే, రేపు వర్క్స్ చేస్తారో తెలియదు మనకైతే, సరిగ్గా తెలియదు. ఎందుకంటే బోనాలు ఉన్నాయి కదా, వాళ్ళే ఇస్తారు అనుకుంటున్నాను నాకు తెలిసి అయితే. సో ఇంకోటి చేతులు కూడా రెడీ చేసిగా, చేతులు కూడా మొత్తం ముందర రెడీ చేసిగా చూపిస్తాను, మీరు చూస్తుండండి. సో ఈ రెండు కాళ్ళకి సంబంధించి అయితే అప్డేట్స్ మొత్తం మనకి క్లియర్ అయిపోయినాయి. సో ఇంకా కొంచెం ఇంకొక కొన్ని మేకింగ్స్ ఉన్నాయంటే ఇవి అయితే మొత్తం అయిపోయిన తర్వాత నించోబెట్టేస్తే అయిపోతుంది అన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు నిన్న చేతులు రెడీ చేస్తున్నారు కదా, ఆ చేతులకు సంబంధించి అయితే 4 చేతులు అయితే రెడీ చేసి పెట్టారు ఇక్కడ. సో చూడండి 1, 2, 3, 4 కనిపిస్తున్నాయి, 4 చేతులు. ఇంకా చేతులు రెడీ చేస్తారో తెలియదు మనకైతే తెలియదు, కాకపోతే 4 చేతులు అయితే మొత్తం రెడీ చేసి ఇక్కడ పెట్టారు. అంటే ఇంకా చేతుల పని చేస్తలేరు అంటే ఇంకా చేతులు 4 ఉంటాయి అనేసి అయితే నాకు అనిపిస్తుంది. ఇంకా చేతులు ఎన్ని ఉంటాయి కూడా మనకు తెలియదు. మొత్తం చూడండి మొత్తం ఎట్లా చేసి పెట్టారో. సో ఈ చేతులు జస్ట్ మొత్తం రెడీ అయిపోయినాయి కదా, మొత్తం ఇక జస్ట్ మనకు పైకి లేచి పెట్టడమే, అంటే బాడీకి అటాచ్ చేయడం ఒక్కటే బ్యాలెన్స్ ఉందన్నమాట. సో చూడండి మొత్తం ఎంతెంత పెద్దగా ఉన్నాయో, మొత్తం ఏ విధంగా అనిపిస్తున్నాయో. సో ఒకసారి అయితే లోపలికి వెళ్దాం. లోపల కూడా చూసుకోవచ్చు, ఇది మన మెడ భాగం నుంచి మన నడుం భాగం వరకు అయితే మనకు మేకింగ్ అనేది అవుతుంది అన్నమాట. సో చూడండి పైన మనకు స్టార్టింగ్లో కనిపిస్తుంది మండపం దగ్గరకున్న స్టార్టింగ్ ఏమో అది మెడ భాగం. ఇదేమో కింద వీళ్ళు వర్క్ చేస్తున్నారు కదా, వెల్డింగ్ చేస్తారు కదా, నడుము భాగం అన్నమాట. సో ఇది ఎగ్జాక్ట్ మనకి కడుపు భాగం దగ్గర అయితే మేకింగ్ అనేది జరుగుతుంది. సో ఎగ్జాక్ట్ చూడండి కడుపు, అంటే కడుపు మనకు కొంచెం బుజ్జలాగా రావాలి కదా, ఆ బుజ్జలాగా రావడానికి అయితే మనోళ్ళు ఇది మొత్తం ఇట్లా గోల్గా అంటే మనకు యూ షేప్లు అనేది అయితే మనకు చేసి వెల్డింగ్ అనేది చేసి పెడుతున్నారు. సో కాసేపు ఉందాం ఇక్కడ, మనకు ఎట్లా వెల్డింగ్ అవుతుంది ఏంది అనేసి అయితే కూడా మనకు మొత్తం క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. సో ఇది ఒక్కటి అయిపోయింది అనుకోండి, మనకు కాళ్ళు రెడీ అయిపోయినాయి, చేతులు రెడీ అయిపోయినాయి, ఇది మనకు మిడ భాగం నుంచి కడుపు భాగం వరకు ఇది రెడీ అవుతుంది. అండ్ ఇంకోటి ఇది ఫేస్లు కూడా రెడీ అయిపోయినాయి. సో ఇక నెక్స్ట్ ఏముంటుంది, మనకు నించోబెట్టడం ఒక్కటే బ్యాలెన్స్ ఉంటుంది. సో అదన్నమాట. సో చూసుకోండి ఇది. సో కడుపు భాగం ఎప్పుడైనా గణేశునికి మనకి బుజ్జ భాగంలాగా ఉంటుంది కదా, మొత్తం కొంచెం కడుపు ముందుకు వచ్చే విధంగా బుజ్జనే మన గణేశునికి అందం. సో దానికి సంబంధించిన వర్క్ అనేది జరుగుతుంది. సో ఈరోజు ఈవినింగ్ లేదా రేపు మార్నింగ్ వరకు మొత్తం కంప్లీట్ అవుతుంది. రేపు సండే అండ్ మీది నుంచి బోనాలు ఉన్నాయి ఖైరతాబాద్లో. సో రేపు వర్క్ అవుతుందో కాదో మనకైతే సరిగ్గా తెలియదు. సో రేపు అయితే ఒకసారి వచ్చి చూద్దాం అండ్ ఈవినింగ్లో ట్రై చేద్దాం రావడానికి అయితే. అండ్ అదేవిధంగా రూపాయి వాళ్ళ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ప్రతిరోజు అప్డేట్ ఖైరతాబాద్ గణేశుకి సంబంధించిన ప్రతిరోజు అప్డేట్ మాత్రం ఎవ్వరు ఇవ్వట్లేదు, ఓన్లీ మన వినేకన్న ఛానల్ మాత్రమే ఇస్తుంది. సో అది ఒక్కటి దృష్టిలో పెట్టుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఇక్కడ వెల్డింగ్ చేస్తున్నారు కదా, ఇట్లనే మనకి పొడుగు పొడుగు అంటే యూ షేప్ లాంటివి అట్లా పెట్టుకుంటా మొత్తం పైదాకా ఛాతి భాగం వరకు అయితే మొత్తం పెడతారన్నమాట. పెడితే ఇక మనకు బుజ్జ భాగం అండ్ ఛాతి భాగం అండ్ మెడ భాగం అయిపోతుంది. సో నించోబెట్టి మనకి కాళ్ళు చేతులు అండ్ ఇప్పుడు వీళ్ళు కూర్చున్నారు కదా కింద, ఇక్కడ 2 కాళ్ళు వస్తాయి, కొంచెం పైన 2 చేతులు వస్తాయి, మొత్తం పైన మనకు తల వస్తుంది అన్నమాట. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఎట్లుంటుందో ఏందనేసి అయితే మొత్తం కంప్లీట్గా మనకు అర్థమవుతుంది. సో శిల్పి రాజేంద్ర సార్ కూడా వచ్చిండు అండ్ మొత్తం మనకు వర్క్స్ వీళ్ళకి డీటెయిల్స్గా వర్క్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అన్నమాట. సో ఇది అండ్ ప్లీజ్ కొత్త వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత ఉంటే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి చూడండి. ఎలాంటి అప్డేట్ ఉన్నా కూడా మొట్టమొదటిగా మన వినేకన్న ఛానల్లో మాత్రమే వస్తుంది, ఎవరి ఛానల్లో రాదు. సో అది ఒక్కటి దృష్టిలో పెట్టుకొని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అనమాట. కొంచెం సేపు ఉందాం, ఎట్లా వెల్డింగ్ చేస్తారు ఏందనేసి అయితే మనకు కూడా అర్థమవుతుంది కదా. సో చూస్తుండండి మీరు. సో చూడండి మొత్తం ఒక్కొక్కటి పెట్టి మొత్తం వెల్డింగ్లు చేస్తున్నారన్నమాట. సో శిల్పి రాజేంద్ర సార్ కూడా రావడం జరిగింది, చూసుకోవచ్చు ఇక్కడ. సో శిల్పి రాజేంద్ర సార్ కూడా వర్క్ గురించి ఎట్లా ఉంది ఏందనేసి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దాదాపు 40-45 సంవత్సరాల నుంచి అయితే శిల్పి రాజేంద్ర సార్ అయితే మనకు ఇక్కడ ఖైరతాబాద్ గణేశ సంబంధించి మేకింగ్ పనులు అయితే చూసుకోవడం అయితే జరుగుతుంది, అంతకుముందు వేరే అతను ఉండే అన్నమాట. సో థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పాత ఉంటే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.